హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ న్యూ ఫ్లేవర్స్ ఆఫ్ కాకినాడ. అదేనండి, మన కాకినాడ కొత్త రుచులు. ఈరోజు మనం నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలి అనేది పర్ఫెక్ట్ క్వాంటిటీస్తో చెప్పేసుకుందాం. ఈ నిమ్మకాయ నిల్వ పచ్చడికి ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి. అలాగే ఆయిల్ లేకుండా కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి 1 year వరకు నిల్వ ఉంటుందండి. నిమ్మకాయ పచ్చడి అనగానే కర్డ్ రైస్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటని ఒక్క కొట్టు కొట్టండి. మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇంకెందుకంటే ఆలస్యం, పదండి వీడియోలోకి దూరిపోదాం. ముందుగా పెద్ద సైజు 25 నిమ్మకాయల్ని శుభ్రంగా కడిగి ఆరపెట్టుకుని అస్సలు వాటర్ లేకుండా తుడిచిపెట్టుకోవాలి. ఈ నిమ్మకాయల్ని ఇలా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. మనకి ఈ సీజన్లోని నిమ్మకాయలు ఎక్కువ దొరుకుతాయి. అలాగే తక్కువ బడ్జెట్లో కూడా పచ్చడి అయిపోతుంది. అన్ని నిమ్మకాయల్ని ఇలా ముక్కలుగా తరిగి పెట్టుకుని 1 tablespoon పసుపు, 1/2 kg ఉప్పు వేసుకుని బాగా కలపాలి. ఇలాగా రసం వచ్చేలాగా ఈ ముక్కల్ని 2 days అలా రసంలో నానబెట్టి ఉంచి తరువాత ఒకరోజు ఎండలో ఎండపెట్టి ఉంచాలి. ఒకరోజు ఎండలో ఎండపెట్టిన తర్వాత ఇలా ఉన్నాయి నిమ్మకాయ ముక్కలు. ఇప్పుడు పచ్చడి కోసం మెంతులు వేయించాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 4 tablespoons మెంతులు వేసి వేయించాలి. సిమ్లో పెట్టి మాత్రమే వేయించాలి మెంతుల్ని. చూడండి, మెంతులు ఈ షేడ్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారి పెట్టాలి. చల్లారిన మెంతుల్ని ఇలా మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేయాలి. చూడండి, ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మకాయ ముక్కల్లోని 4 tablespoons గ్రైండ్ చేసుకున్న మెంతి పొడి వేసి 6 tablespoons పచ్చికారం వేసి బాగా కలపాలి. ఇలాగా ఇప్పుడు ఆయిల్ని గోరువేడగా చేసుకుని వేసుకోవాలి పచ్చళ్ళలోని. నేను సగం పచ్చడి కలుపుతున్నాను, మిగిలినది ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఆయిల్ వేసి కలుపుకుని తినవచ్చు. మనం ఆయిల్ వేసుకోపోయినా చాలా బాగుంటుంది పచ్చడి. 5 tablespoons ఆయిల్లోని 1/2 teaspoon ఇంగువ వేసి గోరువేడిగా చేసి ఇలా పచ్చడిలో వేసి కలపాలి. అంతేనండి, నిమ్మకాయ పచ్చడి అయిపోయింది. చూసారా ఎంత ఈజీనో నిమ్మకాయ నిల్వ పచ్చడి చేసుకోవడం. మీరు కూడా మనం చెప్పుకున్న పర్ఫెక్ట్ క్వాంటిటీస్తో నిమ్మకాయ పచ్చడి పెట్టుకోండి, చాలా బాగా వస్తుంది. ట్రై చేస్తారు కదండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. అయ్యో, చెప్పడమే మర్చిపోయానండి, నా ఫేస్బుక్ పేజ్ లింక్, ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. చూడండి, చూసి ఫాలో చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంటని ఒక్క కొట్టు కొట్టండి.